హలో అండి, ఈరోజు ఉసిరికాయలతో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయలని కడిగి తుడిచి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను. ఒక 4 నుండి 5 స్పూన్ల దాకా నువ్వుల్ని తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, తాలింపు దినుసులు తీసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలని తీసుకున్నాను. ఉసిరికాయల్ని తురిమి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సిద్ధంగా ఉన్న తాలింపు దినుసులని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వుల్ని కూడా వేసుకొని చిటపటలాడేదాకా వేయించుకుంటున్నాను. తురిమి పెట్టుకున్న ఉసిరికాయను వేసుకుంటున్నాను. అదేవిధంగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాను. 2 మినిట్స్ అయిన తర్వాత ఉసిరికాయ తురుము మెత్తగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పచ్చడి అన్నంలోకి చలకమ్మగా ఉంటుంది. ఉసిరికాయ కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించండి. Thank you for watching.